నమస్కారం, నేను మీ శివచైతన్య అని. ఇప్పుడు మనము ఆంధ్రాలోని విశాఖపట్నం జిల్లాలోని భీముని పట్నం, ఇప్పుడు భీమిలి పట్నము అని అంటున్నారు. ఈ భీముని పట్నం అనేటటువంటి గ్రామంలో సముద్ర తీరాన వహించేసినటువంటి నరసింహస్వామి వారి ఆలయంలో ఉన్నాము. ఆలయ ప్రధాన అర్చకులు అయినటువంటి వీరితో మాట్లాడుతూ ఉన్నాము. నమస్కారం స్వామి. కాస్త మన భక్తుల కోసము ఈ స్వామివారి స్థల ప్రాణము కనాలి మాట చెప్పండి స్వామి. భీముని పట్నం ఐతిహాసికంగా గోస్తని సాగర సంగమ తీరంలో ఉన్నటువంటి భీముని పట్టణ క్షేత్రం, భీముడు బకాసురుడు చంపాడని అందుకే ఈ ఊరికి భీముడి పట్టణం పేరు వచ్చింది అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి స్థల పురాణంలో ఒక భాగం. ఈ భీముని పట్టణంలో గల సౌమ్యగిరిపై వెలసినటువంటి శ్రీమన్నారాయణ నరసింహుని దివ్యక్షేత్రం అత్యంత ప్రాచీన క్షేత్రంగా, స్వయంభవ క్షేత్రంగా అనూచానంగా వస్తూ ఉన్నది. ఇందులో వైఘాన సాగమ ప్రోక్తంగా 47వ తరంతో మేము సంచరిస్తూ వస్తున్నటువంటి నా పేరు రొట్టుచెర్ల సింగరాచార్య స్వామి, ప్రధాన అర్చకుడిని. నరసింహుడు దుష్ట శిక్షణానంతరం తన రుద్ర రూపాన్ని విడిచిపెట్టకుండా అంగలు వేసుకుని వచ్చేస్తూ ఉంటే మధ్య మార్గంలో కలిగినటువంటి సమస్త జనులు కూడా వారి పాపాలను ప్రక్షాళన చేయడం కోసం, వారి పాపాలను చూసి ఆగ్రహించడం కోసము, వారిని దండించడం కోసం వస్తున్నారు అనేటువంటి వివిధ మనోభావాలతో భీతులుతున్న సమయంలో అనేక మంది మునులు, ఋషులు, దేవతలు ఆ స్వామిని శాంతింపచేయడం కోసం చేసిన ప్రయత్నంలో ఒక భాగమే వివిధ క్షేత్రాలలో వెలిసినటువంటి వివిధ నరసింహ క్షేత్రాలుగా ప్రాచీన గాథాలహరిలో అనువంశికంగా తెలియజేస్తున్నటువంటి స్థల పురాణంలో ఒక భాగం. అందులో వేదాద్రి నరసింహం, యోగ నరసింహం, వ్యాఘ్ర నరసింహం, సాలగ్రామ నరసింహం, ఇలాగ స్తంభోద్భవ నరసింహం దగ్గర నుంచి వేదాద్రి, మేఘాద్రి, కదిరి, ఖాద్రి, కనిగిరి, కనకగిరి, విజయనగిరి, సింహగిరి, సౌమ్యగిరి, అహోబిలం, అంతర్వేది ఇత్యాది క్షేత్రాలు ద్వాత్రీయంశ క్షేత్రములుగా చెప్పబడుతున్నాయి. నరసింహుని గాయత్రి 32 అక్షరములు, సూర్యునికి 12 కళలు, చంద్రుడికి 16 కళలు, మానవుడికి 5 ప్రాణాలు, నరసింహునికి 32 కళలుగా నరసింహ గాయత్రి మంత్రం భాషిల్లుతోంది. ఆ 32 మంత్రాక్షరాలని ఒక్కొక్క అక్షర అనుసంధానంతో ఒక్కొక్క క్షేత్రంలో ధర్మ పరిరక్షణ కోసం ఆ స్వామి సంచరించి అక్కడ వారికి యథాతథంగా దర్శన భాగ్యం కల్పించిన ప్రదేశాలుగా ప్రాచీన గాథలు హరి చెప్తోంది. ఇక్కడ ప్రహ్లాదుని ప్రార్థనతో నరసింహుడు తన రుద్ర రూపాన్ని విడిచిపెట్టి అనంతుడైనటువంటి నారాయణ రూపం పొందినటువంటి మహాక్షేత్రంగా చెప్పబడుతుంది. అందుకే ఇక్కడున్న పంచభైరార్చనలలో ధ్రువ అర్చక స్నపన బలిభైరాదులు ఏవైతే ఉన్నాయో అందులో మూలభైరం నారాయణ రూపంలో భాషిల్లుతుంది. శంఖచక్రాధ్యాయుధారి అయి శాంతరూపంలో నారాయణ రూపుడుగా భాషిల్లుతున్నాడు. ఉత్సవ స్నపన